ప్రజల కోసం పాటుపడే నిస్వార్థమైన వ్యక్తిగా ఏనుగుల కనకయ్య పేరు గర్చారని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న చతుర్థి డైరెక్టర్ గా భారీ మెజారిటీతో అతన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చతుర్థి సెక్స్ డైరెక్టర్ గా పోటీలో ఉన్న ఏనుగుల కనకయ్యకు మద్దతుగా గురువారం రోజున మండలంలోని మల్యాల తదితర గ్రామాలలో అభ్యర్థితో కలిసి ఆది శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. చందుర్తి మండల సెస్ డైరెక్టర్ గా ఏనుగుల కనకయ్యను భారీ మెజారిటీతో గెలిపించారని కోరుతూ డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గురువారం రోజున విస్తృత ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా మండల కేంద్రంతో పాటు మల్యాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆయన వెంట ముఖ్య నేతలు జెడ్పీటీసీ నాయక్ కుమార్తో పాటు మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు చింతపండు రామస్వామి తదితరులు ప్రచారంలో పాల్గొని కనకయ్య గుర్తైన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికార దుర్వినియోగం చేస్తున్న పార్టీ ఒకవైపు నవ్వించి కనకయ్యకు మోసం చేసిందని, పార్టీ ఒకవైపు నమ్మశక్యం కాని హామీలు అందిస్తూ మోసానికి చేయడానికి మళ్లీ తెరదీసిందని, వారిని నమ్మకుండా పనిచేసే నేతలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ మేకల గణేష్, ప్రభాకర్తో పాటు పులి సత్యం, భుజ మల్లేశం, ధర్మపుర శ్రీనివాస్, శ్రీకాంత్, పరశురాములు, దబ్బేటి వెంకన్న తదితరులు ఉన్నారు. చందుర్తి మండల ప్రజలందరికీ, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క అమ్మకు, ప్రతి ఒక్క తాతకు, తమ్ముళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 5-6 రోజుల నుంచి సహకారకు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో మన చందుర్తి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు ఆది శ్రీనివాస్ గారు నేతృత్వంలో అభ్యర్థిని ప్రకటించిన నేతృత్వంలో ఏనుగుల కనకన్న గారు ఇంతకు పెద్దలు ప్రభాకర్ అన్న కావచ్చు, సత్తన్న కావచ్చు, రామస్వామి కావచ్చు చెప్పిన విధంగా బోయినపల్లి మండలానికి చెందినటువంటి కనకన్నకు మన మండలానికి అన్ని గ్రామాల్లో అనేక సంబంధాలు ఉన్నాయి. వారి అత్తగారు కట్టలేనిపేటకు సంబంధించిన వారే, ఇక్కడి బిడ్డనే. దయచేసి ప్రజలందరినీ మా అందరి పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చందుర్తి మండల ప్రజలందరూ చాలా విజ్ఞులు, మేధావులు, చాలా గొప్పవాళ్ళు. మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఏ గ్రామంలో ఎవరైతే బాగుంటుంది, ఏ మండల ఈ మండలంలో ఎవరు ఎవరైతే బాగుంటారని మీ అందరికీ తెలుసు. మీరు ఎక్కడ తెలియని వాళ్ళు కాదు, మీ అందరు విజ్ఞులు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏనుగుల కనకయ్య గారు ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, నేను చాలా రోజుల నుంచి అతను గమనిస్తూ ఉన్నాను. చాలా నిస్వార్థపరుడు. వారి మండలానికి, వారి గ్రామంలో అనేక సంవత్సరాలుగా సేవ చేసిన నేపథ్యంలో ఆ గ్రామంలో సర్పంచ్గా పనిచేశారు, సెసిలేటర్గా పనిచేశారు. ఎక్కడ అవినీతి మచ్చ, ఎక్కడ రూపాయి అవినీతి చేశారనే మాట మాత్రం ఎక్కడ నేనైతే వినలేదు. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా అట్టర్ స్థాయి ప్రజలకు అందుబాటులో ఏనుగుల కనకయ్య గారు ఉంటారని చెప్పి, బహుశా కట్టలింగపేటలో వారు కూడా వారికి ఇల్లు ఉంటుంది, ఆఫీస్ రూపంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడనే నివసిస్తాడు, మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి గట్టిగా మాకైతే విశ్వాసం ఉంది. ఈరోజు చందుర్తి మండల సెస్సు అభ్యర్థిగా ఏనుగుల కనకన్నకి బ్యాట్ గుర్తుపై అన్ని గ్రామాలలో గత 4 రోజుల నుండి అన్ని గ్రామాలలో తిరుగుతూ ఈ రోజు మల్యాల మరియు చందుర్తి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చందుర్తి మండల కేంద్రంలో అన్ని కుల సంఘాలు, అదేవిధంగా మహిళలు, అన్ని రంగాల వారికి కూడా మేము తెలియజేసేది ఏమంటే, కనకన్న గారు గత సెస్సులో అనుభవం ఉన్న వ్యక్తి. ఈ యొక్క సెస్సులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలు తీసుకువచ్చినటువంటి ఘనత అది ఏనుగుల కనకన్న గారికి దక్కుతుందని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓవైపు సరే ధనబలం మరియు అగ్రవర్ణాలకు చెందిన వారు, ఈ యొక్క బీసీ బిడ్డ, అదేవిధంగా బహుజన బిడ్డగా ఈ యొక్క పేరున్నటువంటి ఏనుగుల కనకన్నను మనం ఆయన గతంలో తీసుకున్నటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క కనకన్న విజయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి పెద్దల ఆది శ్రీనివాస్ వారి నాయకత్వంలో, అదేవిధంగా ఈ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా
కనకన్న విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ అంటే 24 ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు జరిగే ఈ యొక్క కార్యక్రమంలో రైతులు మరియు ఈ యొక్క సెస్సు ఓటర్ మహాశయులందరూ కూడా ఈ యొక్క బ్యాట్ గుర్తుపై ఓటు వేసి కనకన్నను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క గత 4 రోజుల నుండి కూడా ఇంకో 2 రోజుల సమయం ఉంది మనకు అదే ఈ 2 రోజుల సమయంలో కూడా మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాల్లో అన్ని గ్రామాలకు విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ రైతులకు అదే విధంగా ఉన్నటువంటి అందరి పదవుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మేము చందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 రోజులు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కనకన్న విజయానికి కృషి చేస్తామని ఆశిస్తూ ఇట్లు చందుతి మండల ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।